కాళేశ్వర గోదావరి జలాలతో కొండపోచమ్మ ద్వారా చెరువులు నింపి తద్వారా రైతుల పొలాలకు గోదావరి జలాలను అందించి ముఖ్యంగా తండాలల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా వ్యవసాయమే ఆధారంగా బతుకుతూ ఉంటారు. సో వ్యవసాయం బాగుపడాలంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం నిర్మాణం తర్వాత మల్లన్న సాగర్ ద్వారా, ఆ తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా మన ప్రాంతానికి గోదావరి జలాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి వెంట వెంటనే కాలువలు తవ్వించి ప్రతి చెరువును మిషన్ కాకతీయ పథకాన్ని అందిపుచ్చుకున్న వెంటనే మరి ఆ మిషన్ కాకతీయ పథకం ద్వారా మన తుర్కపల్లి మండలంలో 102 చెరువులను కుంటలను 40 కోట్ల రూపాయలతోని బాగు చేయించుకోవడం జరిగింది. దాంతోపాటు అవసరమైన చోట మరి వేలుపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్ని కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రాంత రైతుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. నా పేరు గట్టు తేజస్వి నిఖిల్, మాదాపూర్ గ్రామ వాస్తవ్యాన్ని. నేను తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ఇక్కడ మా తాతయ్యకి గట్టు కిష్టయ్య గారని వైద్యం చేసేవాళ్ళు, 5 రూపాయలు డాక్టర్గా ప్రసిద్ధి చెందారు. చాలామంది గుర్తుపడతారు, ఇక్కడ వేరే వేరే జిల్లాల్లో కూడా గుర్తుపడతారు. ఆయన జ్ఞాపకార్థం గట్టు నిఖిల్ ఫౌండేషన్ అని చెప్పి నేను స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ ద్వారా ఒక స్కూల్ దత్తత తీసుకుని అందరికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో మా వంతు సాయం చేసుకుంటూ కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ ప్రోగ్రామ్స్ని చూసి మహేందరన్న గారు ఇట్లా పరోక్షంగా రాజకీయాల్లో అన్ని పబ్లిక్కి సపోర్ట్ చేయడంగా ప్రత్యక్ష రాజకీయాలు వచ్చి పబ్లిక్కి సపోర్ట్ చేయాలని నాకు చెప్పడం జరిగింది. ఆయన మాట మీద ప్రత్యక్ష రాజకీయాలు వచ్చి నేను కూడా ముందుకెళ్ళి ఎమ్మెల్యే గారు గుంగిడి సునీత మహేందర్రెడ్డి గారు నాయకత్వంలో మేము కూడా వర్క్ చేయడం, ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది. దాంట్లో మాకు చాలా ఆనందంగా ఉంది, యువతకి చాలా ప్రోత్సాహం ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో కానీ యువతను చాలా ప్రోత్సహిస్తున్నారు. కేటీఆర్ గారు కానీ, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం. వాళ్ళ ఎంత టైం ఇచ్చి పబ్లిక్కి, పబ్లిక్ సర్వీసెస్లో వాళ్ళ టైం ఇవ్వడం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ అన్ని చూసి ప్రభావితులమై మేము కూడా ఆ రకంగా వెళ్ళాలని, ఆ రకంగా ప్రోత్సహించి యువత అందరూ కూడా ముందుకు రావాలని నా స్పెషల్ కోరిక కూడా ఇది. ఇక్కడ నీళ్ళు లేక, వ్యవసాయంలో లాభాలు లేక, నష్టాలు ఎక్కువ చూసి అందరూ మా ఫ్యామిలీ అంతా సిటీకి తరలిపోయి అక్కడ ఏదో ఉద్యోగాలు చేసుకొని వ్యాపారాలు చేసుకొని ఆ పరిస్థితికి వచ్చి ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ గోదావరి నీళ్ళు రావడము, ఈ ప్రాంతం అంతా సస్యశాలం శ్యామలం రావడము, ఇక్కడ ఎంతోమంది రైతులు ఇప్పటి నుంచో వదిలిపెట్టిన పౌడు భూములన్నింటినీ మళ్ళీ దున్ని మళ్ళీ నీళ్ళ మీద ఉన్న నీళ్ళు వస్తున్నాయి మనకి అనేది, నీళ్ళు చూడడం అనేది చాలా అదృష్టంగా అనిపిస్తుంది. ఈ నీళ్ళని అసలు ఎంత ఆనందంగా ఉంది, ఎంత అదృష్టం అంటే ఈ కేసీఆర్ గారు చేసిన ఒక పెద్ద మిషన్ కాకతీయ అనేది కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ వరకు తీసుకురావడం అనేది, గోదావరి నీళ్ళు ఇక్కడ రావడం, ఇక్కడ ఈ ప్రాంతంలో కాలువలు ఉంటాయని ఎప్పుడు అనుకోలేదు. అవన్నీ చూసి చాలా ప్రభావితులమై మేము కూడా రాజకీయాల్లో వచ్చి కేసీఆర్ గారిని వెంట వెంట నడవాలని, మహేందరన్న గారి పిలుపు మీద మేము రావడం, గుంగిడి సునీత మహేందర్రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని మేము సపోర్ట్ చేసుకుంటూ వారి వెంట నడవడం మాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది.